ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రిపోజిషన్ వర్డ్స్కి తెలుగులో అర్థాలు తెలుసుకుంటున్నారు ముఖ్యంగా తెలుగువారు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని చదివి అర్థం చేసుకోవాలన్నా అలాగే ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా ఎదుటి వారు ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం చేసుకోవాలన్నా ఈ యొక్క ఇంగ్లీష్ పదాలకి తెలుగులో అర్థాలు తెలిసి ఉండాలి ప్రిపోజిషన్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదాలు ఇన్ కేస్ ఆఫ్ ఐఎన్ ఓ ఎఫ్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము ఒకవేళ తెలుగులో అర్థము ఒకవేళ మనం వీటిని విడివిడిగా చదివినట్లయితే ఐఎన్ కేసు ఆఫ్ ఇట విడివిడిగా చూసినట్లయితే అర్థాలు వేరుంటాయి కానీ వీటిని ఇట్లా కలిపి రాసినప్పుడు ఇవ ఇవి ఒకే పదానికి అర్థాన్ని ఇస్తాయి వీటి అర్థం వేరుగా ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ అంటే ఒకవేళ అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐఎన్ ఎఫ్ఆర్ఓఎన్టీ ఓఎఫ్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము ముందర ఏదురుగా ముందర ఒక అర్థము మరొక అర్థము ఏదురుగా ఏదురుగా అనేది మరొక అర్థము అలాగే ఇన్ బ్యాక్ ఆఫ్ ఐఎన్ బిఏ సీకే ఓఎఫ్ ఆఫ్ ఇన్ బ్యాక్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము వేణుక తెలుగులో అర్థము వేణుక అలాగే ఇన్ లైవ్ ఆఫ్ ఐఎన్ ఎల్ఐఈ యువఎఫ్ ఆఫ్ ఇన్ లైవ్ ఆఫ్ తెలుగులో అర్థము బదులుగా తెలుగులో అర్థము బదులుగా అలాగే ఇన్ప్లేస్ ఆఫ్ ఐఎన్ పిఎల్ఏసిఈఓఎఫ్ ఇన్ప్లేస్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము ఆస్థానంలో తెలుగులో అర్థము ఆస్థానంలో ఐఎన్ సిఏఎస్ఈఓఎఫ్ ఇన్ కేస్ ఆఫ్ తెలుగులో అర్థము ఒకవేళ ఐఎన్ ఏంటి ఓఎఫ్ ఆఫ్ ఇక్కడ స్పేస్ ఇవ్వాల ఇన్నికి ఫ్రంట్కి ఆఫ్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ తెలుగులో అర్థము ముందర మరొక అర్థము ఎదురుగా అలాగే ఇన్ బ్యాక్ ఆఫ్ ఐఎన్ బిఏసీకి ఓఎఫ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము వెనుక అలాగే ఇన్ లైవ్ ఆఫ్ ఐఎన్ ఓఎఫ్ ఆఫ్ తెలుగులో అర్థము బదులుగా ఇన్ లైవ్ ఆఫ్ అంటే బదులుగా ఐఎన్ ఓఎఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ తెలుగులో అర్థము ఆ స్థానంలో ఇన్ఫ్లెస్ ఆఫ్ అంటే ఆ స్థానంలో మరికొన్ని ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ పదాలకు తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు అలాగే ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ విఓ యుఆర్ ఓఎఫ్ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దీనికి తెలుగులో అర్ అర్థము అనుకూలంగా తెలుగులో అర్థము అనుకూలంగా ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అనుకూలంగా అలాగే ఇన్ కన్సిక్వెన్సీ ఆఫ్ ఎన్ ఎస్ఈ ఐఎన్సిఓన్ఎస్ఈ క్యూయుఎన్సిఈఓ ఇన్కాన్సిక్వెన్సీ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము పర్యవసనంగా పర్యవసనంగా దానికి పర్యవసనంగా అంటాం కదా పర్యవసనంగా ఇన్ కన్సిక్వెన్సీ ఆఫ్ అంటే తెలుగులో అర్థము పర్యవసనంగా అలాగే ఇన్ ప్లేస్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పేసాము ఇన్ వ్యూవో ఇన్ వ్యూ ఆఫ్ ఐఎన్విఐఈ ఇన్వ్యూ ఐఎన్విఐఈ డబల్యూ ఓఎఫ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము అందువలన ఆకారణంగా అందువలన మరొక అర్థము ఆకారణంగా ఇన్ వ్యూ ఆఫ్ అంటే అందువలన మరొక అర్థము ఆ కారణంగా అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎన్ ఓ ఓఎఫ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము బదులుగా తెలుగులో అర్థము బదులుగా అలాగే ది ఈవెంట్ ఆఫ్ ఐఎన్ టిహెచ్ఈవీఎన్టీఓఫ్ ఆఫ్ ఇందీ ఈవెంట్ ఆఫ్ తెలుగులో అర్థము అలా అయినా పక్షమున అంటే అలా అయినందు వలన అంటాం కదా అది అలా అయిన పక్షాన అలా అయినా ఆన, అలా అయిన పక్షాన అలా అయిన పక్షాన లేదా అలా అయినందు వలన అలా అయినందు వలన ఐఎన్ ఐఎన్ఎఫ్ఏవిఓయూఆర్ ఓఎఫ్ స్పేసి ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగులో అర్థము అనుకూలంగా ఇన్ ఇన్కన్సెక్వెన్సీ ఆఫ్ ఐఎన్ ఓఎఫ్ ఆఫ్ ఇన్ కన్సిక్వెన్సీ ఆఫ్ తెలుగులో అర్థము పర్యవసనంగా వ్యూ ఆఫ్ ఐఎన్ విఐఈడబల్యు ఓఎఫ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము అందువలన కారణంగా మరొక అర్థము ఆ కారణంగా ఇన్స్టీడ్ ఆఫ్ ఐఎన్ ఎస్టీఏడి ఓఎఫ్ ఆఫ్ ఇన్స్టీడ్ ఆఫ్ తెలుగులో అర్థము బదులుగా హిందీ ఈవెంట్ ఆఫ్ ఐఎన్ టిహెచ్ఈవీఎన్ టిఓఫ్ ఆఫ్ హిందీ ఈవెంట్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము అలా అయిన పక్షాన మరొక అర్థము అలా అయినందువలన మరికొన్ని ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్ పదాలకు తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు ఇన్స్పైట్ ఆఫ్ ఐఎన్ టీఈ ఇన్స్పైట్ ఓఎఫ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము అయినప్పటికీ తెలుగులో అర్థము అయినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఓఎఫ్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తెలుగులో అర్థము మాత్రమే కాకుండా తెలుగులో అర్థము మాత్రమే కాకుండా అది మాత్రమే కాకుండా అని అంటాం కదా ఆ సందర్భాలలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మాత్రమే కాకుండా అలాగే బికాస్ ఆఫ్ బిఈ సిఏయూఎస్ఈఓఎఫ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము అందువలన తెలుగులో అర్థము అందువలన అలాగే బై హ్యాండ్స్ ఆఫ్ బై మీన్సాఫ్ బీవై ఎంఈన్ఎస్ బై మీన్స్ ఆఫ్ తెలుగులో అర్థము దానివలన తెలుగులో అర్థము దానివలన ఒక అర్థము అలాగే మరొక అర్థము సాధనంగా చేసుకొని సాధనంగా చేసుకొని మరొక అర్థం అలాగే బై డిడ్ నాట్ ఆఫ్ బీవై డిఐడి ఎన్ఓటి ఓఎఫ్ ఆఫ్ వలన ఒక అర్థము మూలంగా దాని వలన దాని మూలంగా అంటాం కదా అది బై డిడ్ నాట్ ఆఫ్ అంటే వలన మూలంగా అని అర్థము ఐఎన్ ఎస్పిఐటిఈ ఓఎఫ్ ఇన్స్పైట్ ఆఫ్ తెలుగులో అర్థము అయినప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐఆర్ఆర్ఈ ఎస్పిఈ సిటిఐవిఈ ఓఎఫ్ ఆఫ్ దీనికి అర్థము మాత్రమే కాకుండా అది మాత్రమే కాకుండా ఇది మాత్రమే కాకుండా అని చెప్పే సందర్భంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అని వాడుతాము బికాజ్ ఆఫ్ బిఈ సిఏయూ ఎస్ఈ ఓఎఫ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము అందువలన తెలుగులో అర్థము అందువలన బై మీన్స్ ఆఫ్ బివైఎంఈన్ఎస్ ఓఎఫ్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము దాని వలన అలాగే మరొక అర్థము సాధనంగా చేసుకొని అలాగే బై డిడ్ నాట్ ఆఫ్ దీనికి తెలుగులో అర్థము వలన మూలంగా దాని వలన దాని మూలంగా అని చెప్తాం కదా ఆ సందర్భంలో బై డిడ్ నాట్ ఆఫ్ అని ఉపయోగించాలి